తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతున్నటువంటి ప్రతి పోటీ పరీక్షల్లో గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ ఏ పోటీ పరీక్ష అయినా ఖచ్చితంగా మనకు వచ్చేటటువంటి సబ్జెక్ట్ సిలబస్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ దీని సిలబస్ కమిటీ మూడు సెక్షన్లుగా విభజించింది అంటే ఏ విధంగా మనం ఎగ్జామ్ లో క్వాలిఫై కావాలి ఏ విధంగా మనం ఉద్యోగాన్ని సంపాదించాలి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రిపరేషన్ ప్లాన్ అవసరం తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం అనే సబ్జెక్ట్ ని సిలబస్ కమిటీ మూడు సెక్షన్లుగా విభజించింది ఒకటి తెలంగాణ భావన రెండవది సమీకరణ దశ మూడవది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ అంటే తెలంగాణ భావన ఎప్పటి నుండి తెలంగాణ భావన 1948 నుండి 1970 1948 నుండి 1970 మధ్య కాలాన్ని తెలంగాణ భావనగా ఐడియా ఆఫ్ తెలంగాణగా పేర్కొంటున్నారు రెండవ దశ సమీకరణ దశ 1971 నుండి 1990 1971 నుండి 1990 మధ్య కాలాన్ని సమీకరణ దశ అంటున్నాం మొబిలైజేషన్ స్టేజ్ అదే విధంగా చిట్టచివరి సెక్షన్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దిశగా ఎప్పుడు 1991 నుండి 2014 అంటే 91 నుండి 2014 మధ్య కాలాన్ని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దిశగా అంటున్నాం అంటే ఈ సబ్జెక్ట్ నుండి గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకు 150 మార్కులు ఎస్ఐ వాళ్ళకు 30 మార్కులు కానిస్టేబుల్ వాళ్ళకు 15 నుండి 20 మార్కులు కేవలం ఒక తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం నుండి వచ్చేటటువంటి అవకాశాలని దీని ఎలా ప్రిపేర్ కావాలి ఎలా చదవాలి దీని మనం ఏ విధంగా ఉద్యోగం పొందడంలో ఎలా మనం ఒక సిలబస్ ప్లాన్ ని తయారు చేసుకోవాలి ఇందులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఏ విధంగా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి అంటే ప్రతి సెక్షన్ నుండి దాదాపు మనకు 50-50 మార్కులన్న 150 మార్కులు వచ్చేటివి గ్రూప్ 1 ఎగ్జామ్ కైతే డిస్క్రిప్టివ్ లో గ్రూప్ 2 కైతే ఆబ్జెక్టివ్ లో ఆ తర్వాత గ్రూప్ 3 గ్రూప్ 4 లో కూడా తెలంగాణ ఉద్యమం అనేది ఉంది కాబట్టి ఈ విషయం పూర్తి అవగాహన అనేది మనకు కావాలి ఏం చేయాలి దీనికి అంటే ప్రతి సెక్షన్ను కూలంకుషంగా అందులో ఉన్నటువంటి ప్రతి సెక్షన్ పైన మనకు అవగాహన ఉండాలి అంటే సిలబస్ కమిటీ మన సిలబస్ ని 3 సెక్షన్స్ గా డివైడ్ చేసింది ఇందులో మళ్ళీ 5 యూనిట్స్ ఉన్నాయి మనకు ఇందులో మనకు ఏమున్నాయి మళ్ళీ 5 యూనిట్స్ ఉన్నాయి ఎక్క నుండి తెలంగాణ భావన నుండి 1948 నుండి 1970 మధ్య కాలంలో మళ్ళీ ఇందులో సబ్ టాపిక్స్ ఉన్నాయి అంటే ఈ సబ్ టాపిక్స్ లో మనం ఏం నేర్చుకోవాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి మూడు సెక్షన్లను మళ్ళీ ఇందులో సెపరేట్ టాపిక్స్ గా డివైడ్ చేయడం జరిగింది అందులో ఏముంది తెలంగాణ భావన అన్న తెలంగాణ భావన 1948 నుండి 1970 మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాలు ఏమున్నాయి ఆ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలు ఏమున్నాయి హైదరాబాద్ అభివృద్ధి ఎట్లా జరిగింది వీటన్నిటిపైన మనకు ఒక అవగాహన ఉంటే కాంపిటీటివ్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా మనం ఉద్యోగాన్ని సంపాదించవచ్చు ఏమున్నాయి ఒకసారి చూద్దాం సెక్షన్ 1 లో అందులో యూనిట్ 1 లో ఏముంది చూద్దాం సాలార్జంగ్ పరిపాలన సంస్కరణలు హైదరాబాద్ అభివృద్ధికి కారకుడు సాలార్జంగ్ జిలాబందీ విధానాన్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను న్యాయ సంస్కరణలు విద్యా సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి పరిపాలకుడు ఎవరంటే సాలార్జంగ్ వాస్తవానికి సాలార్జంగ్ నిజాం రాజు కాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి దివాన్ హోదాలో ఉంటూ 5-6 ఇక్కడ ఉన్నటువంటి నిజాముల దగ్గర దివాన్గా పనిచేస్తూ ఆ నిజాముల కాలంలో అభివృద్ధికి బాటలు వేసినటువంటి వ్యక్తి ఎవరంటే సాలార్జంగ్ వన్ ఈ సాలార్జంగ్ వన్నే మనం మీర్ తురాబ్ అలీ ఖాన్ అంటున్నాం హైదరాబాద్ సంస్కరణల ఆద్యుడు అంటున్నాం హైదరాబాద్ సంస్థానంలో జరిగినటువంటి అభివృద్ధికి కారకుడు ఎవరంటే సాలార్జంగ్ రెవెన్యూ విధానాన్ని తీసుకొచ్చి జిలాబందీ విధానాన్ని తీసుకొచ్చింది అదేవిధంగా పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసి పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసి అందులో ఒక సిస్టమ్ని తీసుకొచ్చింది అవునా ఇక్కడ ఉన్నటువంటి అత్యున్నత పోలీస్ అధికారిగా
కోత్వాల్ను మహతామీన్ను మదద్గార్ను సేరేదార్ను అమీన్ను ఇక్కడ ఉన్నటువంటి జమీదార్ను చౌకీదార్ను అంటే పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారు. ఈ పోలీస్ వ్యవస్థకి ఏమని పేరు పెట్టిండు? మహకామీ కోత్వాలి అని నామకరణం చేసిండు. ఆ తర్వాత విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిండు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి మదర్సాయి ఆలియా, మదర్సాయి ఐజా ఇలాంటి మదర్సాయి ఐజా, మదర్సాయి ఆలియా, చాదర్ ఘాట్ ఇలాంటి స్కూల్స్ని తీసుకొచ్చి విద్యా వ్యవస్థకు పెద్దపీట వేసింది. న్యాయ వ్యవస్థను రూపొందించింది. పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చి హైదరాబాద్ అభివృద్ధికి బాటలు వేసినటువంటి దివాన్ ఎవరంటే సాలార్ జంగ్వన్. ఆ సాలార్ జంగ్వన్ యొక్క పరిపాలనా విధానాలు ఏంటి, అతను తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏంటి, గత పోటీ పరీక్షల్లో మనకు వచ్చినటువంటి ప్రశ్నలు ఏంటి, భవిష్యత్తులో మనకు దీని నుండి ఎలాంటి ప్రశ్నలు రాబోతున్నాయి అనే విషయాన్ని సమగ్రంగా చదివి మనకంటూ ఒక నోట్స్ను తయారు చేసుకొని మనం ఖచ్చితంగా ఉద్యోగాన్ని పొందొచ్చు. ఇదంతా కూడా హైదరాబాద్లో సాలార్ జంగ్ తీసుకొచ్చినటువంటి అభివృద్ధి, సాలార్ జంగ్ పరిపాలన మరియు అతను తీసుకొచ్చినటువంటి సంస్కరణలు. ముల్కీయేతర నిబంధనలు 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వారు నిజాంకి పూర్తి స్వేచ్ఛను కల్పించారు. అట్లాంటి సమయంలో హైదరాబాద్లో ఒక బ్రిటిష్ తరహా పాలన ప్రారంభమైంది. ఆ పరిపాలన చేయాలంటే సాలార్ జంగ్వన్ పరిపాలనలో భాగంగా లక్నోకు చెందినటువంటి నాన్ ముల్కీ ముస్లింలను ఇక్కడికి రప్పించడం జరిగింది. ఎప్పుడైతే నాన్ ముల్కీ ముస్లింలు ఇక్కడికి వచ్చారో వాళ్ళపైన మొట్టమొదటిసారిగా సాలార్ జంగ్వన్ ముల్కీ నిబంధనలు ఏర్పాటు చేసిండు. అంటే ఎవరైతే లక్నో నుండి వస్తున్నారో వాళ్ళు చాలా తెలివి గలవాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అమాయకులు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళపైన పెత్తనం చలాయిస్తారని ముందుగానే భావించినటువంటి సాలార్ జంగ్ ముల్కీ నిబంధనలు తీసుకొచ్చింది. ఏమున్నాయి ఆ ముల్కీ నిబంధనలు అంటే, ఎవరైతే లక్నో నుండి వచ్చిన గైరు ముల్కీలు ఉన్నారో ఆ ముల్కీయేతరులు కేవలం ఉద్యోగులు మాత్రమే, వీరు నిజాంను కానీ బ్రిటిష్ అధికారిని కానీ కలవడానికి వీలు లేదు, వీరు కీలకమైనటువంటి శాఖల్లో ఉన్నత పదవులు ఇవ్వబడరు. అలాంటి కొన్ని నియమ నిబంధనలు రూపొందించి మొట్టమొదటిసారిగా సాలార్ జంగే ముల్కీ నిబంధనలను తీసుకురావడం జరిగింది. ఎవరండి? సాలార్ జంగ్ వన్ ముల్కీ నిబంధనలను తీసుకురావడం జరిగింది. సాలార్ జంగ్ మరణం తర్వాత ఎవరి పరిపాలన ప్రారంభమైంది? ఆరవ నిజాం. ఆరవ నిజాం తర్వాత మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలన ప్రారంభమైంది. ఈ మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలన కాలంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు మరియు పౌరసేవల చట్టాలు వచ్చాయి. దాన్నే మనం విన్నాం 1919 ముల్కీ ఫర్మానా అన్నాం. అంతకంటే ముందు 1918 ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటు అన్నాం. సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డుని ఏర్పాటు చేసిన ఇక్కడ ఆల్విన్ కంపెనీని, ఆజమ్ జాహి మిల్లును, సర్ సిల్క్ బట్టల పరిశ్రమను, సిర్పూర్ కాగజ్ నగర్ మిల్లును, ఆసియా ఖండంలోనే అతిపెద్ద నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి పౌర సేవల చట్టాలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉద్యోగాలు కల్పించాడు. అట్లాంటి టైంలోనే పెద్ద ఎత్తున ముల్కీ ఉద్యమం వచ్చింది. కాబట్టి 1919 ముల్కీ ఫర్మానాను తీసుకొచ్చి స్థానికతను 15 సంవత్సరాలుగా నిర్ణయించి ఖచ్చితంగా వాళ్ళు శాశ్వత నివాస ధ్రువపత్రాన్ని పొందాలి అనే నిబంధనను తీసుకొచ్చింది. ఇతని కాలంలోనే హైదరాబాద్ అభివృద్ధి అనేది పెద్ద ఎత్తున జరిగింది. హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నిజాం ఎవరంటే 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్. 7వ నిజాం యొక్క 1919 ముల్కీ ఫర్మానా, ముల్కీ నిర్వచనం ఇంతకుముందు చెప్పాను. ఒక వ్యక్తి 15 సంవత్సరాల స్థిర నివాసం కలిగి ఉండి శాశ్వత నివాస ధ్రువపత్రం పొందితేనే అతను ముల్కీ. జన్మత హైదరాబాదీలంతా ముల్కీలే అనే ఫర్మానా తీసుకొచ్చింది. నిజాం సబ్జెక్ట్ లీగ్ స్థాపన. ఎందుకు ఏర్పడింది నిజాం సబ్జెక్ట్ లీగ్? దీన్నే మనం రకరకాల పేర్లతో పిలుస్తున్నాం. నిజాం సబ్జెక్ట్ లీగ్ అన్న, ముల్కీ లీగ్ అన్న, నిజాం ప్రజల సంఘం అన్న, జమీయతే రిఫాయామీ నిజాం అన్న ఒక్కటే. ఎందుకు ఏర్పడింది? ఎప్పుడైతే హైదరాబాదుకు పంజాబ్ నుండి ఖాన్ సాబ్లు, లక్నో నుండి అక్కడ ఉన్నటువంటి లఖనవీ ఉర్దూ మాట్లాడేటటువంటి నాన్ ముల్కీలు పెద్ద ఎత్తున వచ్చి
ఉద్యోగాలను దోచుకోవడం ప్రారంభించింది. దీంతో హైదరాబాద్లో ఉన్నటువంటి స్థానికులైనటువంటి హిందూ ముస్లిం యువకులు బూర్గుల రామకృష్ణారావు నవాబ్ నిజామత్ జంగ్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా 1935లో నిజాం సబ్జెక్ట్ లీగ్ను ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనే నినాదంతో పెద్ద ఎత్తున ముల్కీ ఉద్యమాన్ని ప్రారంభించారు. అంటే పేరుకు మాత్రమే హైదరాబాద్ అభివృద్ధి, ఉద్యోగాలు మాత్రం నాన్ ముల్కీలకు పోవడం ఏంటని హైదరాబాద్లో ఉన్న స్థానికులైన ముల్కీలైన హిందూ ముస్లింలు తమ ఉద్యోగాల కోసం ఏర్పాటు చేసుకున్న సంస్థనే నిజాం సబ్జెక్ట్ లీగ్. దాన్నేమని ఉన్నాం, జమీయతే రిఫాయామి నిజాం అని, ముల్కీ లీగ్ అని, నిజాం ప్రజల సంఘం అని పేర్కొనడం జరిగింది. ఇంకేముంది ఆ తర్వాత 1935 ముల్కీ లీగ్ నిబంధనలు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులైనటువంటి వ్యక్తులంతా ముల్కీ లీగ్గా ఏర్పడి హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనే నినాదంతో ఉద్యమించడం జరిగింది. వాటి వలనే పెద్ద ఎత్తున ముల్కీ ఉద్యమం వచ్చింది. ఆ తర్వాత అదే 1939లో ఇక్కడ ఉన్నటువంటి ఇస్లాం సార్వభౌమాధికారం అనే నినాదం వల్ల కాలగర్భంలో కలిసిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఎంఐఎం ఇస్లాం సార్వభౌమాధికారం అనే నినాదాన్ని తమ నినాదంగా భావించి రజాకార్ల వ్యవస్థను రూపొందించింది. ఆ రజాకార్లకు వ్యతిరేకంగానే పెద్ద ఎత్తున ఇక్కడ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమయ్యింది. నెక్స్ట్, ఆ తర్వాత ఇదే తెలంగాణ భావనలో చారిత్రక నేపథ్యం, హైదరాబాద్ చారిత్రక నేపథ్యం అనేది మనకు తెలవాలి. హైదరాబాద్ను దక్కన్ ప్రాంతం అన్న, ఈ దక్కన్ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారు? కాకతీయుల తర్వాత అనేక మంది పాలకులు వచ్చారు. కాకతీయుల తర్వాత ఈ ప్రాంతాన్ని ఢిల్లీ సుల్తాన్, ఢిల్లీ సుల్తాన్ల తర్వాత బహుమనీ సామ్రాజ్యం, ఆ బహుమనీ సామ్రాజ్యం తర్వాత మొఘల్లు, మొఘల్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కుతుబ్షాహీలు ఆసఫ్ జాహీలు వీళ్ళందరూ కూడా ఈ హైదరాబాద్ దక్కన్ ప్రాంతాన్ని పరిపాలించారు. ఈ చారిత్రకు సంబంధించిన నేపథ్యం మనకు తెలవాలి. అంటే మీరు ఎప్పుడైతే తెలంగాణ హిస్టరీ చదువుతారో దీనిపైన మీకు పూర్తి అవగాహన ఉంటుంది. అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మనకు ముల్కీ ఉద్యమం జరిగినప్పుడు బహుమనిల కాలంలో, మూడవ మొహమ్మద్ షా కాలంలో పెద్ద ఎత్తున ముల్కీ ఉద్యమం జరిగింది, అది మనకు తెలవాలి. కుతుబ్ షాహీల కాలంలో ఏడవ కుతుబ్ షా అబుల్ హసన్ తానిషా కాలంలో ముల్కీ ఉద్యమం జరిగింది. అక్కన్న మాదన్న దివాన్లను హత్య చేయడం జరిగింది. అట్లా ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం మీకు తెలవాలి. హైదరాబాద్ చారిత్రక రాష్ట్రంలో ప్రత్యేక సంస్కృతి, హైదరాబాద్ సంస్కృతికి ప్రత్యేకమైన పేరుంది. గంగా జమునాకి తహజీబ్ అంటాం. హైదరాబాద్ సంస్కృతిని ఏమంటున్నాం? గంగా జమునాకి తహజీబ్. ఏంది దీని అర్థం? హిందూ ముస్లింల స్నేహానికి, హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీక గంగా జమునాకి తహజీబ్. ఇక్కడ హిందూ ముస్లింల సంస్కృతి ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది. మనం బతుకమనాడు మలీదని చేస్తున్నాం. అవును, మొహర్రంను మనం పెద్ద ఘనంగా నిర్వహించుకుంటున్నాం, పీర్ల పండుగను. అట్లా హిందూ ముస్లింల పండుగలు ఏకమైనవి. స్వయంగా మొహమ్మద్ కులీ కుతుబ్ షా లాంటి వాళ్ళు హోలీ పండుగ సందర్భాల్లో నడి వీధుల్లోకి వచ్చి హోలీ ఆడేవారు. అంటే హైదరాబాద్ సంస్కృతి గంగా జమునాకి తహజీబ్గా, హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీకగా మారింది. ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక లక్షణాలు, తెలంగాణ సంస్కృతి అన్నం, బతుకమ్మ, బోనాలు, పీరీలు, ధూమ్ధామ్, తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ అమరవీల స్థూపం, ఇది తెలంగాణ సంస్కృతి అస్తిత్వానికి ప్రతీక. తెలంగాణ సామాజిక, తెలంగాణ సమాజంలో మీరు ఆంధ్ర మహాసభలు చదువుకున్నప్పుడు మీకు అన్ని విషయాలు వస్తాయి. తెలంగాణలో ఉన్నటువంటి అంటరాని వ్యవస్థ, జోగిని, దేవదాసి, బాగేల, ఆడపాప, ఇక్కడ ఉన్నటువంటి రకరకాల సమస్యలు, సామాజిక సమస్యలు మనం చూస్తాం. ఆ సామాజిక పరిస్థితులు ఏంటి? తెలంగాణ సామాజిక సాంస్కృతిక పరిస్థితులపైన మీకు అవగాహన ఉండాలి. ఆర్థిక లక్షణాలు, హైదరాబాద్ రాజ్యం ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందినటువంటి సంస్థానం. 1937
టైమ్స్ మ్యాగజీనే స్వయంగా పేర్కొంది, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. హైదరాబాద్ అనేది అభివృద్ధికి తార్కాణం, హైదరాబాద్ అనేది పరిపాలనకు నమ్మకం. పెద్ద ఎత్తున ఇక్కడ పరిపాలన జరిగింది. భారతదేశంలో అతిపెద్ద సంస్థానాల్లో హైదరాబాద్ సంస్థానం అభివృద్ధికి తార్కాణంగా నిలిచింది. ఆ రోజుల్నే పరిశ్రమలు, ఆ రోజుల్నే మనకు కరెన్సీ, ఆ రోజుల్నే మనకు బ్యాంక్, ఆ రోజుల్లోనే మనకంటూ ప్రత్యేక రైల్వే వ్యవస్థ, రేడియో వ్యవస్థ, రోడ్డు వ్యవస్థ, ఆర్థికంగా బలమైనటువంటి సంస్థానం హైదరాబాద్ సంస్థానం. వీటన్నింటినీ మనం గత పోటీ పరీక్షలు అడిగాను. హైదరాబాద్ కరెన్సీ ఏంటి, హైదరాబాద్ బ్యాంక్ ఏంటి, హైదరాబాద్ రేడియో ఏంటి, హైదరాబాద్ రైల్వే వ్యవస్థ ఏంటి, అంటే ప్రత్యేకమైనటువంటి అభివృద్ధిని కలిగినటువంటి సంస్థానం హైదరాబాద్. తెలంగాణ ప్రజలు, వాళ్ళలో ఉన్నటువంటి కులాలు, ఇక్కడ పెద్ద ఎత్తున కులాలు ఉన్నాయి. ఆ కులాలే మనకు గత పోటీ పరీక్షలు అడిగాను. అవును, ఇక్కడ ఉన్నటువంటి సాధన సూరులు కావచ్చు, వీర ముష్టికారులు కావచ్చు, చిందు భాగవతం కావచ్చు, యక్షగానం కావచ్చు, ప్రతి ఒక్క రుంజా కళాకారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ సంస్కృతికి వారధులు. తెలంగాణ కులాలు అన్నాం, తెలంగాణలో చాలా కులాలు ఉన్నాయి, ప్రతి కులానికి ఒక ప్రత్యేకమైన వృత్తి ఉంది. తెలంగాణలో తెగలున్నాయి, అవును, అనేక కులాలతో పాటు తెగలున్నాయి. ట్రైబ్స్ అంటున్నాం వాటిని, గోండులు, తోటీలు, కోలమ్లు, చెంచులు, ప్రధాన్లు, నాయక్పోళ్ళు, కొండారెడ్లు, కోయలు, గుత్తి కోయలు, చెంచులు, లంబాడాలు, అనేక తెగలున్నాయి, అనేక కులాలున్నాయి. అవునా, మాల మాదిగలు, ఇక్కడ ఉన్నటువంటి దళితుల్లో 40కి పైగా కులాలున్నాయి, బీసీలు 200కి పైగా కులాలున్నాయి. వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ కులాల యొక్క ప్రత్యేకత ఏంది, వాళ్ళ కీర్తి, వాళ్ళు చేసేటటువంటి ప్రదర్శించేటటువంటి కళలు ఏంటి, వీటన్నిటిపైన మనకు అవగాహన ఉండాలి. ఆ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి మతాలు, గత పోటీ పరీక్షలో మనకు అడిగింది ఇస్లాం మతంలో నిర్వహించేటటువంటి పండుగలు ఏంటి, ఈదుల్ ఫితర్ అంటే ఏంది, ఈదుల్ జుహా అంటే ఏంది, మొహర్రం అంటే ఏంది, వీటన్నిటిపైన మనకు అవగాహన ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి పార్శీలు, ఇక్కడ ఉన్నటువంటి జైనులు, ఇక్కడ ఉన్నటువంటి సిక్కులు, క్రైస్తవులు, హిందువులు, తెలంగాణలో అనేక కుల మతాలకు కలయిక కాబట్టి గంగా జమునాకి తహజీబ్గా మారింది. తెలంగాణ కళలు, జానపద కళలు ఉన్నాయి, జానపద నాట్య కళలు ఉన్నాయి, గంగిరెత్తులాట ఉంది, ఒగ్గుకథ ఉంది, పేరని శివతాండవం ఉంది. తెలంగాణలో అనేక జానపద కళలు ఉన్నాయి, జానపద నాట్య కళలు ఉన్నాయి, వాటన్నిటిపైన మనకు అవగాహన ఉండాలి. ఆ కళను ప్రదర్శించే వాళ్ళు ఎవరు అని, హస్తకళలు, చేనేత కళలు, హస్తకళలు హైదరాబాద్ సంస్థానంలో అనేకం ఉన్నాయి. నిర్మల్ అనగానే కొయ్య బొమ్మలు అంటున్నాం, వరంగల్ అనగానే దుర్రీస్ అంటున్నాం, ఆదిలాబాద్ అనగానే డోక్రా మెటల్ వర్క్ అంటున్నాం, కామారెడ్డి అనగానే లంబాడా ఎంబ్రాయిడరీ వర్క్ అంటున్నాం, పోచంపల్లి అనగానే ఇక్కత్ వస్త్రాలు అంటున్నాం, గద్వాల్ అనగానే కుట్టంచు చీరలు అంటున్నాం, నారాయణపేట్ అనగానే ఉన్నతి శారీస్ అంటున్నాం, సిద్దిపేట అనగానే గొల్లభామ అంటున్నాం, చేర్యాల అనగానే స్క్రాల్ పెయింటింగ్స్ అంటున్నాం. ఇట్లా తెలంగాణలో అనేక చేనేత హస్తకళల్ని, తెలంగాణలో జాతరలు, అతిపెద్ద జాతర తెలంగాణ కుంభమేళాగా పేర్కొనే మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర, రెండవ అతిపెద్ద జాతర, సూర్యాపేటలో జరిగే లింగామంతల స్వామిని పూజించేటటువంటి అతిపెద్ద జాతర గొల్లగట్టు జాతర లేదా పెద్దగట్టు జాతర. తెలంగాణ రాష్ట్రంలో అనేక జాతరని, నాగోబా జాతర, జైనాథ్ జాతర, నీలకంఠేశ్వర స్వామి జాతర, చెరువుగట్టు జాతర, మన్నెంకొండ జాతర, కురుమూర్తి జాతర, తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలో అనేక జాతరలు జరుగుతున్నాయి. ఆ జాతరలు ఏంటి, అక్కడ పూజించబడేటటువంటి దైవాలు ఏంటి, ఆ జాతర ప్రత్యేకత ఏంటి, ఆ జాతరలో సమర్పించేటటువంటి మొక్కులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి కొలవైన ప్రధాన దేవుడు ఏంటి, ఆ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటి, అక్కడ ఉన్నటువంటి భక్తులను ఏ పేరుతో పిలుస్తారు. మన గత పోటీ పరీక్షలు వచ్చింది విమలవాడ భక్తులను ఏమంటున్నాను, విమలవాడ భక్తులను ఏమంటామండి మనం, విమలవాడ భక్తులను శివసత్తులు అంటాం. అక్కడ ఇచ్చేటటువంటి మొక్కులను కోడే మొక్కులు అంటున్నాం. ఇట్లా తెలంగాణలో ప్రతి ఒక్క జిల్లాలో జాతరలు, దానికి సంబంధించినటువంటి విశేషాలు ఉన్నాయి. ఆ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి పండుగలు, తెలంగాణలో అనేక పండుగలు ఉన్నాయి, ప్రత్యేకమైనటువంటి పండుగలు ఉన్నాయి. తెలంగాణ పండుగ అనేది మనం పిత్రమాస అంటాం, తొలి ఆకాశి, తొలి ఏకాదశి అంటాం, సంక్రాంతి అంటాం, జమ్మిని ఇచ్చి పుచ్చుకునే దసరా అంటాం, నవరాత్రులు అంటున్నాం, అనేక పండుగలు ఉన్నాయి, ఉగాది ఉంది. అట్లా తెలంగాణ సంస్కృతిలో ఉన్నటువంటి పండుగలు ఏంటి, తెలంగాణలో చూడదగిన ప్రదేశాలు, వాటినే మనం తెలంగాణ వారసత్వ కట్టడాలు అంటున్నాం. అద్భుతమైనటువంటి తెలంగాణ నయాగారా భూగత జలపాతం, తెలంగాణలో అతి ఎత్తైన జలపాతం,
కుంటాల జలపాతం, తెలంగాణలో అతి ఎత్తైన ఘాట్ రోడ్స్ మహబూబ్ ఘాట్స్, అద్భుతమైనటువంటి చెరువు లక్నవరం చెరువు, అద్భుతమైనటువంటి చెంచు సంస్కృతి కలిగినటువంటి అడవులు నల్లమడలో ఉన్నటువంటి అమరాబాద్ అడవులు, మంచిర్యాలలో ఉన్నటువంటి జన్నారం అడవులు, అనేక ప్రాంతాలు ఇక్కడ చూడదగినటువంటి కోటలు ఉన్నాయి, గడులు ఉన్నాయి, సంస్థానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్. ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు, హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబాలు. తెలంగాణలో ఉన్నటువంటి అనేక 33 జిల్లాలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో అలంపూర్ అనగానే గద్వాల జిల్లా తుంగభద్ర నదీ తీరాన అష్టాదశ శక్తిపీఠాలో 5వ శక్తిపీఠమైనటువంటి తుంగభద్ర నదీ తీరాన కొలువైన 5వ శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ. అక్కడే ఉన్నటువంటి నవబ్రహ్మ ఆలయాలు, బాల బ్రహ్మేశ్వర ఆలయాలు, అద్భుతమైనటువంటి బాదామి చాళుక్యులు నిర్మించినటువంటి ఆలయాలు, వరంగల్ అనగానే రుద్రేశ్వర ఆలయం, 1000 స్తంభాల గుడి, వరంగల్ కోట, మైలార్ అక్కడే ఉన్నటువంటి మైలార్ దేవుని జాతర, అద్భుతమైనటువంటి 2వ పులకేశి నిర్మించిన భద్రకాళి ఆలయం, ఇవన్నీ కూడా చూడదగినటువంటి ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు. ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం కలిగినటువంటి ప్రదేశాలు. తెలంగాణ భావనలోనే ప్రధానమైన అంశం 1948 హైదరాబాద్ స్వాతంత్ర ఉద్యమం, దాన్ని మనం జాయిన్ ఇండియా ఉద్యమం అంటున్నాం. హైదరాబాద్ స్వాతంత్ర పోరాటం జాయిన్ ఇండియా ఉద్యమం అంటున్నాం. 1948లో ఒకవైపు నల్గొండ కేంద్రంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాల్లో సాయుధ పోరాటం జరిగింది. ఇంకోవైపు మరాఠా, కన్నడ, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, ఇక్కడ ఉన్నటువంటి రంగారెడ్డి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జైన్ ఇండియా ఉద్యమం జరిగింది. ఆ జైన్ ఇండియా ఉద్యమ ఫలితంగానే తెలంగాణ హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైంది. దానికి కారణం అంతకుముందు జరిగినటువంటి ఆపరేషన్ పోలో, అంతకంటే ముందు జరిగిన యథాతథ ఒప్పందం, స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్. అవన్నీ ఎలా జరిగినాయి? స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది? స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్ ఎలా ఉల్లంఘించబడింది? నిజాం ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇబ్బందులు పెట్టింది? రజాకార్ల వ్యవస్థ అంటే ఏంది? ఎంఐఎం అంటే ఏంది? గస్తీ నిషానీ అంటే ఏంది? జైన్ ఇండియా ఉద్యమం అంటే ఏంది? జైన్ ఇండియా ఉద్యమం కంటే ముందు వచ్చిన ఆంధ్ర మహాసభలేంటి? ఈ ఆంధ్ర మహాసభ కన్నా ముందు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులంతా చేసినటువంటి వందే మాతర ఉద్యమం ఏంటి? ఇవన్నీ మనకు తెలవాలి. దానికి అంతటికీ ఒకే ఒక సమాధానం, 1948లో భారత యూనియన్, హైదరాబాద్ రాష్ట్రం ఎందులో విలీనం? భారత్లో విలీనం. ఆ విలీనం వెనకాల ఒకవైపు వందే మాతర ఉద్యమం, మరొక వైపు ఆంధ్ర మహాసభలు, ఒకవైపు సాయుధ పోరాటం, మరొక వైపు జైన్ ఇండియా ఉద్యమం. దీనికి అంతటికీ కారణమే భారత యూనియన్లో హైదరాబాద్ రాష్ట్రం యొక్క విలీనం. విలీనం తర్వాత సంతోషంగా ఉన్నామా? లేదు. హైదరాబాద్ పరిస్థితి పెంక మీదకి వెళ్ళి పైలబడ్డట్టయింది. ఆ తర్వాత వచ్చినటువంటి జయన్ చౌదరి మిలిటరీ పాలన ఇక్కడ ఉన్నటువంటి 27,000 మంది ప్రజలను ఊచకోతలు కోసింది. ఆ జయన్ చౌదరి పరిపాలన కాలంలో అనేక అరాచకాలు జరిగినాయి, మిలిటరీ పరిపాలన జరిగింది. ఆ మిలిటరీ పరిపాలన కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలపైన అరాచకాలు జరిగితే ఆ అరాచకాలను అడ్డుకోవడానికి నెహ్రూ ప్రభుత్వం పండిట్ సుందర్లాల్ కమిటీ వేసింది. ఆ సుందర్లాల్ కమిటీ నివేదిక ఆధారంగా జయన్ చౌదరి పరిపాలన అంతమై ఎంకే వెల్లోడి సైనిక పరిపాలన ఉద్యోగ విధానాలు ఆల్రెడీ చెప్పాను. ఎప్పుడైతే నాన్ ముల్కీలు వచ్చారో పోలీసు శాఖలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏ ఉద్యోగి అనేవాడు లేకుండా పోయింది. ఆ తర్వాత వచ్చిన ఎంకే వెల్లోడి కాలంలో కూడా మద్రాస్, బాంబే, లక్నో లాంటి ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళే ఉద్యోగులను తప్ప తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు అనేవి లేకుండా పోయినాయి. కారణం తెలుగు భాష నేర్పించడానికి వచ్చిన మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్ర వాళ్ళు, రికార్డుల తర్జుమా కోసం వచ్చిన 1950లో మద్రాస్, బాంబే, లక్నో, పంజాబ్లోని ప్రాంతాల్లో వచ్చినటువంటి ఇంగ్లీష్ రికార్డుల తర్జుమా కోసం వచ్చినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యోగాలు సంపాదించారు. సో ఉద్యోగాల్లో మనకి ఎక్కడా న్యాయం జరగలేదు. అవును, 1948-1952 ముల్కీ నిబంధన ఉల్లంఘన, స్థానికులకి ఉద్యోగాలు లేకుండా పోయింది. మనమేమో 1935లో ముల్కీ లీగ్ని ఏర్పాటు చేసి స్థానికుల ఉద్యోగాలు స్థానికుల కన్నా 1919లో ముల్కీ ఫర్మానా అన్నాం, ఆ ముల్కీ ఫర్మానా పోయింది. 1935 ముల్కీ లీగ్ పోయింది.
జయన్ చౌదరి కాలంలో పెద్ద ఎత్తున ఉద్యోగ నిబంధనలు ఉల్లంఘించబడి నాల్ముల్కిలకు ఉద్యోగాలను కట్టబెట్టే కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చినటువంటి విషయం స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ ఎంకే వెల్లోడి పాలన తర్వాత ఎంకే వెల్లోడి పాలన ఆల్రెడీ చెప్పాం. ఎంకే వెల్లుడి కాలంలోనే అనేక విషయాలు జరిగినాయి. ఎంకే వెల్లుడి కాలంలోనే ఎన్నికలు వచ్చినాయి. ఎంకే వెల్లుడి పరిపాలన కాలంలోనే భూదాన ఉద్యమం జరిగింది. ఎంకే వెల్లుడి పరిపాలన కాలంలోనే సాయుధ పోరాటం ఆగిపోయింది. ఎంకే వెల్లుడి పరిపాలన కాలంలోనే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి హైదరాబాద్లో తొలి పౌర ప్రభుత్వం అనేది ఎంకే వెల్లుడి కాలంలో ఏర్పడింది. ఏడవ నిజాం గవర్నర్ రాజ్ ప్రముఖ్గా నియమించబడాడు. ఆ తర్వాత ఈ ఎంకే వెల్లుడి కాలంలోనే మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యయుతంగా 1952లో ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల ద్వారా మొట్టమొదటి ప్రజాస్వామ్య ప్రభుత్వం బూరుగుల నేతృత్వంలో ఏర్పడింది. స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ బూరుగుల రామకృష్ణారావు ఆధ్వర్యంలో మంత్రిమండలి నిర్మాణం మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల్లో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బూరుగుల రామకృష్ణారావు. మరో సాలార్జంగ్ అన్నాం, హైదరాబాద్ సాలార్జంగ్ తర్వాత హైదరాబాద్ అభివృద్ధికి బాటలు వేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే బూరుగుల రామకృష్ణారావు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మాతృభాషలో విద్యాబోధన ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు. ల్యాండ్ అండ్ రెవెన్యూ సెటిల్మెంట్ చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు. పరిపాలన కోసం ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు. నల్గొండ పాలమూరు జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయించిన ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు. ఇదే బూరుగుల రామకృష్ణారావు కాలంలో 1952లో పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమమే ఏ ఉద్యమం, 1952 ముల్కీ ఉద్యమం. పెద్ద ఎత్తున ముల్కీ ఉద్యమాలు ప్రారంభమైంది. ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే నాదంతో ఆంధ్ర ఉద్యోగులకు వ్యతిరేకంగా తెలంగాణ విద్యార్థులు వరంగల్ కేంద్రంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ ఉద్యమమే ముల్కీ ఉద్యమం. ఒకవైపు ఆంధ్ర వాళ్ళంతా విశాల ఆంధ్రలో ప్రజారాజ్యము అని 1952లో పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు, అయ్యదేవర కాళేశ్వరరావు లాంటి వాళ్ళు, నీలం సంజీవ్ రెడ్డి, బెజవాడ గోపాల్ రెడ్డి లాంటి వాళ్ళంతా మాకు విశాలాంధ్ర కావాలని పట్టుబడుతున్న తరుణంలో 1952లో వరంగల్ కేంద్రంగా ఆంధ్ర ఉద్యోగులకు వ్యతిరేకంగా, పార్థసారథికి వ్యతిరేకంగా వరంగల్లో ఉన్నటువంటి విద్యార్థులంతా ముల్కీ ఉద్యమాన్ని, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే నినాదంతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రారంభించారు. గోంగూర పచ్చడి గోబ్యాక్, ఆంధ్రావాల గోబ్యాక్, గైర్ ముల్కీ గోబ్యాక్, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే నినాదాలతో 1952 ముల్కీ ఉద్యమం అనేది ప్రారంభమైంది. ప్రాంతీయ ఉద్యోగాల కోసం ప్రజలు పోరాటం చేశారు. ఆనాడు ఉద్యోగాల కోసం పోరాటం, ఈనాడు మనం ఉద్యోగాల కోసం పోరాటం. ఆనాడు విద్యార్థులు 1952లో తమ ఉద్యోగాలు కాపాడుకోవడానికి, తమ ఉద్యోగాలకు మా ఉద్యోగాలకు గ్యారంటీ కావాలి అని చెప్పి పెద్ద ఎత్తున 1952లో బూరుగుల ప్రభుత్వ కాలంలో ఉద్యమాలు చేశారు. ఒకవైపు ముల్కీ ఉద్యమం జరుగుతుంటే 1952లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే నినాదంతో ముల్కీ ఉద్యమం జరుగుతుంది. అదే తరుణంలో ముల్కీ ఉద్యోగాలు కావాలని చెప్పి ఇక్కడున్నటువంటి యువకులంతా వరంగల్లో ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ ఉద్యమమే హైదరాబాద్కు విస్తరించి అతిపెద్ద సంఘటనకు కారణమైంది. ఆ సంఘటనే మనం సిటీ కాలేజ్ సంఘటన అంటున్నాం. ఆ సిటీ కాలేజ్ సంఘటనలో మొట్టమొదటిసారిగా విద్యార్థులపైన కాల్పులు జరిగినాయి. ఆ కాల్పుల కారణం ఆనాడున్నటువంటి ప్రభుత్వం అని, లేదు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చేసిన ఆందోళనని, ఆ ముల్కీ ఉద్యమంలో భాగంగా సిటీ కాలేజ్ సంఘటన పైన ప్రతిపక్షాలని తక్షణమే విచారణ కోసం ఒక కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. అట్లాంటి తరుణంలో జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీని బూరుగుల ప్రభుత్వం నియమించింది. అలాంటి తరుణంలోనే ఈ కమిటీ తన రిపోర్టును సమర్పించింది. ఒకవైపు ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం ప్రారంభమైన తరుణంలో నెహ్రూ ప్రభుత్వం 1953లో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, దాన్ని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అని, జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ అంటాం. ఆ ఫజల్ అలీ కమిషన్ హైదరాబాద్కు 1954లో వచ్చినప్పుడు కేవి రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి లాంటి నాయకులు ప్రత్యేక తెలంగాణ వాదాన్ని బలపరిస్తే, ఇక్కడటువంటి కాలోజి నారాయణరావు, దేవులపల్లి రామానుజారావు లాంటి వాళ్ళు విశాలాంధ్ర వాదానికి మద్దతు ఇవ్వడం జరిగింది.
अंटे विद्यार्थुलु प्रत्येक तेलंगाणा उद्योगाल कोसम మరోవైపు మన నాయకులు విశాలాంధ్ర వాదనను తెరమీద తీసుకొచ్చారు. అట్లాంటి తరుణంలో ఈ ఎస్ఆర్సీ అనేది ఏర్పడింది, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అనేది ఏర్పడింది. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు ప్రతి రాష్ట్రానికి ఒక భాష ఉండాలి కానీ ఒక భాషకు ఒక రాష్ట్రం అనేది సరైంది కాదు అని చెప్పి అంబేద్కర్ చిన్న రాష్ట్రాలపైన తన యొక్క అభిప్రాయాలను పేర్కొనడం జరిగింది. ఇప్పుడు హిందీ మాట్లాడే వాళ్ళందరికీ ఒక రాష్ట్రం అంటే వీలవుతుందా? లేదు. ప్రతి రాష్ట్రానికి ఒక భాష ఉండాలి కానీ ఒక భాషకు ఒక రాష్ట్రం అనేది సరైంది కాదు అని చెప్పి పెద్ద ఎత్తున చిన్న రాష్ట్రాల ఏర్పాటు జరగాలి. ఏ విధంగానైతే అమెరికాలో 50 రాష్ట్రాలనేమో అట్లా ఇండియాలో కూడా 50 రాష్ట్రాలు ఉండాలి. హైదరాబాద్ అనేది భారత్కి రెండవ రాజధాని కావాలని తన రచనల్లో పేర్కొన్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ తర్వాత ఇదే తెలంగాణ భావనలో 1956 1956లో పెద్ద మనుషుల ఒప్పందం తెరపైకి వచ్చింది. ఎందుకు ఈ పెద్ద మనుషుల ఒప్పందం వచ్చింది? మనమంతా ములికి ఉద్యమం చేస్తుంటే ఆంధ్ర వాళ్ళంతా విశాలాంధ్ర వాదన తెరమీద తీసుకొచ్చింది. ఆ విశాలాంధ్ర వాదనను మనపైన రుద్రడానికి విశాలాంధ్ర మహాసభలను ఏర్పాటు చేసింది. ఆ విశాలాంధ్ర మహాసభలు మొట్టమొదటి విశాలాంధ్ర మహాసభ వరంగల్ జరిగితే టి హయగ్రీవాచార్య లాంటి వాళ్ళు సంపూర్ణ మద్దతు ఇచ్చి అధ్యక్షత వహించారు. కాళోజీ లాంటి వాళ్ళు మద్దతు ఇచ్చారు. రెండవ విశాలాంధ్ర మహాసభ హైదరాబాద్లో జరిగితే శ్రీశ్రీ లాంటి వాళ్ళు అధ్యక్షత వహించి విశాలాంధ్ర కావాలని చెప్పి పేర్కొన్నారు. రోజు రోజుకు విశాలాంధ్ర వాదన పెరిగి తప్పని పరిస్థితుల్లో 1956లో పెద్ద మనుషుల ఒప్పందం అనేది ఏర్పడింది. కానీ ఎస్ఆర్సి ఇప్పట్లో అవసరం లేదు అన్నప్పుడు కూడా బలవంతంగా మనల్ని ఒప్పించి ఏ ఒప్పందం తీసుకొచ్చారు? పెద్ద మనుషుల ఒప్పందం. ఆ పెద్ద మనుషుల ఒప్పందం వల్ల ఏమేర్పడింది? ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆ పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా టీఆర్సీ తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అంటున్నాం, తెలంగాణ ప్రాంతీయ మండలి అనేది ఏర్పడింది. ఆ టీఆర్సీ యొక్క బాధ్యత లేని టీఆర్సీ అనుమతి లేదే తెలంగాణలో భూముల అమ్మకాలు కొనుగోలు జరగదు. టీఆర్సీ అనుమతి లేదే బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టకూడదు. టీఆర్సీని 20 మంది సభ్యులతో ఏర్పాటు చేయాలి. టీఆర్సీ తెలంగాణ ప్రాంత సర్ప్లస్ రెవెన్యూతో వెనుకబడ్డ ప్రాంతాల్లో మౌలిక వసతులను కల్పించాలి. ఇలా టీఆర్సీని ఒక ప్రత్యేకమైన సంస్థగా ఏర్పాటు చేసి తెలంగాణ అభివృద్ధికి బాటలు వేయాలనే లక్ష్యంతో పెద్ద మనుషుల ఒప్పందంలో టీఆర్సీని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులను చెరొక్కటని, తెలంగాణ ప్రాంత రెవెన్యూను తెలంగాణకు కేటాయించాలని, ఇవన్నీ పెద్ద మనుషుల ఒప్పందంలో మనం 14 అంశాలు ఏర్పాటు చేసుకున్నాం. ఆ 14 అంశాలని రాజ్యాంగంలో నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ తెలంగాణ రక్షణలుగా పేర్కొన్నాం. కానీ ఆ తెలంగాణ రక్షణలు అమలు కాలేవు. ఆ తెలంగాణ రక్షణలు అమలు కాకపోవడంతోనే మళ్ళీ తెరపైకి కొత్త ఉద్యమం వచ్చింది. అంటే ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి పెద్ద మనుషుల ఒప్పందం విధులేంటి, ఒప్పందాలేంటి, అవి ఎట్లా ఉల్లంఘించబడ్డాయి? 14 అంశాలు ఏ అంశం కూడా అమలు కాలేదు. తెలంగాణ ప్రాంత విద్యా సంస్థలో మనకు సీట్లు రాలే. తెలంగాణ ప్రాంత బడ్జెట్ను తెలంగాణ వాళ్ళకి కేటాయించలే. సరైన సమయంలో టీఆర్సీని ఏర్పాటు చేయలే. ఇక్కడ తెలంగాణకు ప్రత్యేక బడ్జెట్ని ఇవ్వలే. మధ్య విధానంలో తెలంగాణ నిర్ణయాన్ని అమలు చేయలే. కీలకమైనటువంటి మంత్రి పదవులు తెలంగాణ వాళ్ళకి ఇవ్వలే. 1971 వరకు తెలంగాణ వాళ్ళకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలే ఈ ద్రోహులు. అంటే తెలంగాణలో పెద్ద మనుషుల ఒప్పందం అనేది తీవ్రంగా ఉల్లంఘించబడ్డది, నిర్వీర్యమైపోయింది. ఆ ఎప్పుడైతే పెద్ద మనుషుల ఒప్పందం పూర్తిగా ఉల్లంఘించబడిందో అట్లాంటి తరుణంలోనే 1956 తర్వాత కోస్తాంధ్ర ప్రజలు వలసలు ప్రారంభించారు. అంటే మనకన్నా ఎక్కువగా వలసలు ఎవరైపోయినాయి? ఆంధ్ర వాళ్ళ వలసలు ఎక్కువైపోయినాయి. ఆ వలసల వల్ల తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమాన్ని 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమంగా మనం పేర్కొన్నాం. ఆ తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని తెలంగాణ ప్రజాసమితి మర్రి చెన్నారెడ్డి, అనంతల మదన్మోహన్, మల్లికార్జున్, శ్రీధర్ రెడ్డి, కేవీ రంగారెడ్డి, జే ఈశ్వరిబాయ్, ఎస్బి గిరి, టి సదాలక్ష్మి, కొండా లక్ష్మణ్ బాపూజీ, కాళోజీ నారాయణరావు, ఈవి పద్మనాభం, ప్రొఫెసర్ జయశంకర్, భూపతి కృష్ణమూర్తి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా, టి పురుషోత్తమరావు, పిజే సూరి, ప్రొఫెసర్ జీవి సుధాకర్ రావు, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, సంతపూరి రఘువీర్ రావు, ఇలాంటి ప్రొఫెసర్లు, ఉద్యోగులు, మేధావులు, కేఆర్ ఆమోస్ లాంటి వాళ్ళు
పెద్దెత్తున 1969 ఉద్యమాన్ని చేశారు. ఎందుకు ఈ ఉద్యమాన్ని చేశారంటే మనకు జరుగుతున్న అన్యాయాలు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, రాజకీయ నాయకులు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను గుర్తించి 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆ ఉద్యమంలోనే ఆనాడు ఉన్నటువంటి వలసల తర్వాత తెలంగాణలో అభివృద్ధి పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్, విద్య, ఉద్యోగం, వైద్య, ఆరోగ్య రంగాల్లో పెద్ద ఎత్తున తెలంగాణ వెనుకబడ్డది. చాలా సందర్భాల్లో జయశంకర్ సార్ చెప్పడం జరిగింది, తెలంగాణలోని హైదరాబాద్ మినహా తెలంగాణలో 9 జిల్లాల్లో ఎన్ని విద్యా సంస్థలున్నాయో ఒక గుంటూరు జిల్లాలో అన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు పెద్ద ఎత్తున మోసం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలు విద్య, వైద్యంకి దూరం అయిపోయారు. తెలంగాణలో వ్యవసాయం మొత్తం బోరు బావుల పైన, చెరువులపైన ఆధారపడితే ఆంధ్రాలో వ్యవసాయం మొత్తం కాలువలపైన ఆధారపడ్డది. తెలంగాణ ప్రజల జీవన ఆర్థిక స్థితిగతులు పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి. అట్లాంటి టైంలోనే తప్పని పరిస్థితిలో ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమమే 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమం. 1956-69 మధ్య ఉద్యోగ మరియు సేవా నిబంధనల అతిక్రమాలు, దాన్ని మనం పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన అంటున్నాం. ఏ విధంగా పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించారు? 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళనలు ఏమన్నా, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా ఏకమే. కేవీ రంగారెడ్డి నేతృత్వంలో 1969 May 1 తారీఖు నాడు చార్మినార్ సాక్షిగా మనం నినాదం ఇచ్చినాం. ఏం నినాదం ఇచ్చినాం? ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ చేతిలో మనం బతకలే, వాళ్ళు వచ్చి మనల్ని బానిసలుగా మార్చారు, ఈ బానిస బతుకులు మనకొద్దు. గులాంకీ జిందగీ సే మౌత్ అచ్చీ హే, గులాంకీ జిందగీ సే మౌత్ అచ్చీ హే అనే నినాదంతో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు లాఠీ గోలీ ఖాయింగే తెలంగాణ లేయింగే అనే నినాదంతో పెద్ద ఎత్తున తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని ప్రారంభించారు. దానికల కారణాలేంటి? ఉద్యమంలో మొట్టమొదటిసారిగా ఉద్యోగులు వచ్చారు. కేటీపీఎస్లో జరిగినటువంటి ఉద్యోగ భర్తీలో జరిగిన అన్యాయాలేంటి? కృష్ణ లాంటి వాళ్ళు, ఇక్కడ పోటీ కృష్ణమూర్తి లాంటి వాళ్ళు, కేఆర్ ఆమోస్ లాంటి వాళ్ళు, కొలిశెట్టి రామదాస్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు తెలంగాణ ఉద్యోగులంతా కలిసి తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని నడిపించారు. అవును, మన కొత్తగూడెంలో జరిగిన అన్యాయాలేంటి? ఆ తర్వాత అన్నాభత్తుల రవీంద్రనాథ్ 1969 జనవరి 8 తారీఖు నాడు ఖమ్మం జిల్లా గాంధీ చౌక్ ఎదురుగా, ఖమ్మంలోని గాంధీ చౌక్ ఎదురుగా తెలంగాణ హక్కుల సాధన కొరకు అన్నాభత్తుల రవీంద్రనాథ్ ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించింది. ఆ ఆమరణ నిరాహార దీక్షనే 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమంగా మారిపోయింది. ఆ రవీంద్రనాథ్ ఆమరణ నిరాహార దీక్ష, జై తెలంగాణ ఉద్యమం. అవునా, జై తెలంగాణ జెండాలెత్తి జై జై అన్నది మాతరం అని ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, ఉద్యోగులు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున 1969 ఉద్యమంలో పాల్గొని 369 మంది విద్యార్థుల రక్తంతో తలిసిన నేల. అవునా, జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, ఝంఝామారుత జనని నాదమై జయ గంటలు మోగించాలి, ఆత్మగల్ల మన తెలంగాణకు 69 గ్రహణం, 369 విద్యార్థుల బలిదానం. అలా 369 మంది విద్యార్థుల యొక్క రక్తంతో ఈ నేల తడిసింది. ఆ ఉద్యమమే 1969 జై తెలంగాణ ఉద్యమం. అందులో విద్యార్థులు, వేధావులు, ఉద్యోగుల యొక్క పాత్ర ఏంటి, రాజకీయ నాయకుల పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా మనం ఉద్యమంలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఘట్టాలు. ఆ తర్వాత ఇదే తెలంగాణ భావనలో 1969 ఉద్యమాన్ని నడిపించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితిని రాజకీయ పార్టీగా మార్చారు. రాజకీయ పార్టీగా మార్చి ఉద్యమ పార్టీగా ఉన్న టీపీఎస్ ఎస్బి గిరి, మదన్ మోహన్, టి సదాలక్ష్మి, మరిచనాడి లాంటి వాళ్ళంతా ఈ సంస్థకు, ఈ పార్టీకి అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. అంటే ఎప్పుడైతే తెలంగాణ ప్రజాసమితి మొదటి సంస్థగా 1970లో రాజకీయ పార్టీగా మారింది, 1960 ఉద్యమాన్ని తెర మీదకి తీసుకొచ్చిన సంస్థ తెలంగాణ ప్రజాసమితి. తెలంగాణ ఉద్యమ వ్యాప్తి, ఉద్యమం, విధి విధానాలు, పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిందంటున్నాం. ఆ ఉద్యమంలో భాగంగా జరిగిన కార్యక్రమం అంటే తెలంగాణ కోరికల దినమన్నాం, డిమాండ్స్ డే అన్నాం, మహిళల దినమన్నాం, తెలంగాణ అమరవీరుల దినమన్నాం, తెలంగాణ తొలి బంద్ అంటున్నాం. ఇవన్నీ ఎప్పుడు జరిగాయో మనకు తెలియదు. అవునా, ముఖ్య కార్యక్రమాలు ఏమున్నాయి, ఆ తర్వాత నాయకులు ఎవరు? 1960 ఉద్యమాన్ని చాలామంది చేశారు. తాను నుండి మాణికరావు,
నల్గొండ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, నిజామాబాద్ నుండి ఏఎస్ పోశెట్టి, పండిట్ నారాయణ రెడ్డి, ఇలాంటి వాళ్ళంతా ఉద్యమాలు చేశారు. ఒక జిల్లాను కాదు, తెలంగాణలోని 9 జిల్లాల నాయకులందరూ కూడా ఉద్యమాన్ని చేశారు. కాబట్టి తెలంగాణలోని 9 జిల్లాలకు ప్రతీకగా 9 ఫలకాలతో అమరవీల స్తూపంలో మల్లెపూవును, తెలంగాణలోని 9 జిల్లాలకు ప్రతీకగా అమరవీల స్తూపంలో 9 గీతలను సూచించడం జరిగింది. అంటే ఒక్క జిల్లాకు పరిమితం కాలే ఉద్యమం, యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఉద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తులు ఏంటి? అఖిల పక్ష సమావేశం, ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమాన్ని పాశవికంగా అంచివేసినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి జీవో నంబర్ 36ను తీసుకొచ్చి, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని తగ్గించడానికి 8 సూత్రాల పథకాన్ని తీసుకొచ్చింది. ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఆ తర్వాత వచ్చినటువంటి 5 సూత్రాలు, ఈ 5 సూత్రాల పథకాన్ని ఎందుకోసం తీసుకొచ్చారు? ఒకవైపు పెద్ద ఎత్తున జయాంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. ఈ జయాంధ్ర ఉద్యమాన్ని తగ్గించడానికి 5 సూత్రాల పథకం అనేది వచ్చింది. ఇట్లా పెద్ద ఎత్తున తెలంగాణలో, పెద్ద ఎత్తున తెలంగాణలో తెలంగాణ భావనలో, తెలంగాణ భావన అంటున్నాం, ఈ తెలంగాణ భావన పైన పూర్తి అవగాహన మీకు ఉండాలి. ఎప్పటి నుండి? 1948 నుండి 1970 మధ్యకాలంలో జరిగినటువంటి ఉద్యమం పైన పూర్తి అవగాహన. 1948 హైదరాబాద్కు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ మిలిటరీ పరిపాలన ప్రారంభమైంది. ఆ తర్వాత ఎంకే వెల్లడి పాలన, ఆ తర్వాత బూర్గుల పాలన, ముల్కీ ఉద్యమం, విశాలాంధ్ర భావన, పెద్ద మనుషుల ఒప్పందం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన, పెద్ద ఎత్తున వలసలు, ఆ వలసల ద్వారా ఇక్కడ ప్రజల్లో జరిగినటువంటి ఉద్యోగాలకు జరిగిన అన్యాయం, 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమం ఒకవైపు, మరొక వైపు సాయుధ పోరాటం జరుగుతుంటే ఇక్కడ జైన్ ఇండియా ఉద్యమం జరిగింది. 69 ఉద్యమం పెద్ద ఎత్తున తెర మీద తీసుకొచ్చారు. ఆ తర్వాత ఉద్యమాన్ని తగ్గించడానికి జీవో నంబర్ 36 అని 8 సూత్రాల పథకం అనేది తీసుకొచ్చారు. ఇదంతా 1948-1970 మధ్యకాలంలో జరిగినటువంటి ఏ భావన? తెలంగాణ భావన.